ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन् ज्योतिरसीदसादनम् ॐ महागणपतये नमः। భేదాలు ఎన్ని వచ్చినప్పటికీ కంటి కనబడి జాతులు నాలుగు, క్రిమి కీటకాలు, పశుపక్షులు, మనుషులు ఐదో జాతి ఎప్పుడు ఎక్కడా కనబడదు. ఎందుకు హరే కృష్ణ హరే రామ అన్నాము? అది అవసరమా? స్నానం చేయడం మనిషికి అవసరమా? స్నానం చేయకపోతే చెమట పట్టి గజ్జి పడుతుంది, తర్వాత చర్మ వ్యాధి వస్తుంది. అందుకని అవసరం, దుర్గంధం దుర్వాసన, అందుకని స్నానం చేస్తాం. దానికి ఒక సబ్బు శరీరానికి, బట్టలు ఉతకడానికి ఒక సబ్బు, ఇల్లు ఉడ్డానికి ఒక సబ్బు, బాసలు దొమ్మడానికి ఓ సబ్బు. అయితే కళ్ళు, నాలుక, చెవులు చేసినంత తప్పులు, అశుద్ధి ఇంకోటి ఉండదు. కళ్ళు చాలా తప్పులు చేస్తాయి, నాలుక చేస్తుంది, నానా దుర్భాషలు ఆడుతుంది, కళ్ళు చెడు చూసే ప్రయత్నం చేస్తుంది, చెవులు చెడు వినడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాయి. దాన్ని శుభ్రపరచాలంటే ఒక సబ్బు శరీరానికి ఉంది, ఒక సబ్బు బాసలు దొమ్మడానికి ఉంది, ఒక సబ్బు బట్టలకు ఉంది. మరి నాలుకే సబ్బు వాడదాం? లక్స్ వాడదామా, రెండు వాడదామా, సన్లైట్ వాడదామా? డాక్టర్లు వద్దంటారు. అది కరిగిపోయేది, అరిగిపోయేది. ఈ శుభ్రం చేయడానికి, శుద్ధి చేయడానికి దైవనామని సబ్బు, హరే కృష్ణ హరే రామ, రెండే రెండు నామాలు. లక్స్, హమాం, రెగ్జోనా, రకరకాల సబ్బులు ఉంటాయి. అదే రకంగా రకరకాల నామాలు, దైవనామాలు ఎన్నో, పవిత్రమైన నామాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఈ మూడు శుద్ధి కావడానికి మనం దైవనామం చేయాలి. పొద్దున్న లేవగానే కాల్గేట్ పేస్ట్ వాడతాడు. పులి వాడదు, చాలెండ్లు బ్రతుంది. ఏనుగు చాలెండ్లు బ్రతుంది. తాంబేలు 200 సంవత్సరాలు వస్తుంది.
అది ఏ బ్రష్ వాడదు, శుభ్రంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, నీళ్లు నోట్లో తీసుకొని పుక్కలు చుంచేస్తుంది. కానీ మానవుడు దుర్వాసన భరించలేక, ఆపోజిట్ పార్ని జయించలేక, ముందు పిల్లల్ని జయించలేక, దుర్వాసనని అనిపించుకోకుండా భయానికి పండ్లు ఊడిపోతాయని భయానికి పండ్లని శుభ్రం చేస్తాడు, కాలుగెత్తేస్తాడు. దానికంటే 1000 రెట్లు ఎక్కువ నాలికకు, కళ్ళకి, మనసుకు పడుతుంది మలినం. దాన్ని శుభ్రం చేయడానికి భగవత్ నామ కీర్తన. వటవృక్షం అంటే ప్రొద్దున ఏం తిన్నామంటారు అని మీరు చెప్పొచ్చేమో. మీ తాత ముత్తాత జీన్లో కొన్ని వచ్చింది మీకు కొర్రలు, రాగులు, తైదలు, రాగులు అంటే తైదలు, సజ్జలు, జొన్నలు, చిన్న జొన్నలు, పెద్ద జొన్నలతో మన శరీరం చక్కగా బాగుండేది. ఇప్పుడు అన్ని రోగాలే. ఒకటి భోజనం, రెండోది శరీరానికి కూలి పని లేక. ఈ వృక్షం మీకు తెలిసి ఉంటుంది, ఇది వటవృక్షం. శివుని ప్రతిరూపం ఎలా, ఈ వృక్షం ఎప్పుడు వచ్చింది? ఈ వృక్షం కృతాయుగంలోనే వచ్చింది. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో కూడా ఇంకా ఉంది. ఈ చెట్టు కృతయుగంలో చాలా పెద్ద ఎత్తుగలది, ఇప్పుడు తగ్గిపోయింది. కృతయుగంలో మనిషి ఎత్తు 32 అడుగులు, వయస్సు 3000 సంవత్సరాలు. అట్లా తక్కుంటూ తక్కుంటూ ఇప్పుడు 100కి వచ్చింది, 120కి వచ్చింది. ఈ చెట్టు కూడా చాలా చిన్నది, పెద్దగా అనిపిస్తున్నారు కానీ చాలా చిన్నగా ఉంది. అది అప్పుడు ఎవరన్నా పుట్టిన వాళ్ళు మీకు గుర్తుంటే ఒకరు గుర్తు చేసుకొని నాకు చెప్పారు, కానీ అప్పుడు పుట్టిన వాళ్ళు సచ్చి గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది, ఆజ్ఞాచక్రాన్ని వెలుకొల్తే తెలుస్తుంది. సతీదేవి దక్ష ప్రజాపతి బిడ్డ. సతీదేవి దక్ష ప్రజాపతి బిడ్డ. తండ్రికి ఇష్టం లేదు సతీదేవి శివుని పెళ్ళాడడం. ఏదో రకంగా పెళ్లి జరిగిపోయింది. అప్పటి నుంచి శివుడు అంటే ఆయన కోపం. లోక కళ్యాణం గురించి దక్ష ప్రజాపతి పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు. దక్ష ప్రజాధిపతి చాలా మంచివాడు, దక్షుడు అంటారు, చాలా మంచివాడు. అయినా ఇక్కడ బలహీనం. యజ్ఞం మొదలుపెట్టాడు, డేట్ చూశాడు, తిథి పెట్టుకున్నాడు, దేవతలందరికీ చెప్పాడు. శివునికి, సతీదేవికి మాత్రం ఇన్విటేషన్ లేదు. వస్తుండొచ్చు అనుకున్నాడు శివుడు. సతీదేవి వస్తుండొచ్చు వార్త అనుకుంది, రాలేదు. అప్పుడు సతీదేవి ఎన్నో రకాలుగా శివునికి నచ్చెప్తుంది, నేను ఒకసారి అక్కడ వెళితే అందరి మహాత్ముల దర్శనం అవుతుంది, సర్వదేవతలు వస్తారు అక్కడ, దాంతోపాటు నా కుటుంబ వారిని అందరూ కలిసినట్టు ఉంటుంది. ఆడపిల్ల కదా, తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు శివుడు, నీకు తగదు. ఆయనలో కోపం ఉంది, ఆయనలో అసూయ ఉంది, నీకు నష్టం చేస్తుంది, నాకు కూడా ఇబ్బంది అవుతుంది, ఆయన కూడా ఇబ్బంది అవుతుందని ఎన్నో రకాలుగా చెప్తాడు. కానీ తల్లి మీద తండ్రిని, తల్లిని మెప్పించి వెళ్ళి శివుని కూడా పిలవడానికి సులభంగా ఉంటుంది. అలా పిలవకపోతే ఏదైనా ఘోరమైన నష్టం జరుగుతుంది అనే ఆలోచన ఆమెకు లోపల కలుతుంది. అందుకని పాపం చాలా వదనంగా ఏడుస్తూ బాధపడుతూ శివుడు అన్నాడు, సరే నీ ఇష్టం, మరి పోవాలనుకుంటే పోయిరా, కానీ జాగ్రత్తగా బట్టలు ఎంబడి తీసుకొని వెళ్ళు. శివ బట్టలని కొంతమందిని ఎంబడి తీసుకొని వెళ్ళు. తీసుకొని వెళ్ళింది.
యజ్ఞశాలలో కాలు పెట్టింది, అన్నీ సిద్ధమవుతున్నాయి. తల్లి దగ్గరకు వచ్చింది, సంతోషపడ్డది. అక్కచెల్లు కలిశారు, సంతోషపడ్డది. ఎక్కడ లేని సంతోషం వాళ్ళకి. తర్వాత అమ్మ, మీ నాన్నగారు ఏమన్నా శివుని నిందించినా నువ్వేమాత్రం సమాధానం చెప్పకు. మంచి స్థితిలో లేడైనా చెప్తే వినట్లేడు. ఏ కర్మనో ఎటు తిరుగుతో తీసుకుపోద్దో తెలియదు, కానీ జాగ్రత్త అని చెప్పింది తల్లి ముందే. చాలా విన్నది పాపం. శివుని గురించి దూషిస్తున్నాడు, దూషిస్తున్నాడు. నువ్వు ఒక అశుద్ధిరాలవు, నువ్వు శుద్ధమైందని కాదు, ఒక శుద్ధ స్థితిలో వచ్చావు, ఒక శుద్ధంతో పెళ్లి చేసుకున్నావు. శివుడంటే ఏమనుకున్నావు? కపాలం చేతిలో పట్టుకునేవాడు, నాగసర్పాలను అపహరణ గుండె వేసుకునేవాడు, జంతువుల చర్మాలు బట్టలు వేసుకునేవాడు. మరి కపాలం చేతిలో పెట్టుకొని ఈ చెయ్యి ఎక్కడుంటే అక్కడి నుంచి కాశీ అన్నపూర్ణారాయణ చెయ్యిని జాపడం, అక్కడికి వెళ్ళి భోంచేయడం, మరి సమాధిశాలని ఉండడం, ఇది అశుద్ధి కాకుంటే శుద్ధి ఎలా అవుతుందని చాలా రకాలుగా తెలుస్తున్నాడు. ఆ తిట్లని భరించలేకపోయింది, ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. శివుడంటే ఏంటిది? అశుద్ధిలో ఉండి, శ్మశాన వాటిలో ఉండి, సమాధిశాలలో ఉండి వాళ్ళకు ధైర్యం ఇస్తూ వాళ్ళని శుద్ధి చేసి మళ్ళీ జన్మ ఇవ్వడానికి తన కర్తవ్యాన్ని నెరవేర్చుతుంటే నీకు తెలిసి తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావని గట్టిగా నిలదీసగుతుంది. ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా రెచ్చిపోతాడు. శివుణ్ణి నానా దుర్భాషలు ఆడతాడు, నానా దుర్భాషలు ఆడుతుంటే సతీదేవి భరించదు. యజ్ఞగుండం దగ్గరికి వెళ్తుంది, యజ్ఞం మండుతుంది. అందరినీ ఋషుల్ని వాళ్ళని దర్శనం చేసుకుంది, అందరిని నమస్కరించింది. శివుణ్ణి అన్నది, నీ మొహం చూపెట్టలేను నేను, నీ మాట వినలేదు, నేను యజ్ఞంలో భస్మైపోవాలని యజ్ఞంలో దూకేసింది. దూకిన తర్వాత అందరూ సభలో ఉన్నవాళ్ళు, యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరూ చల్లా చెదరం అయిపోయారు. అప్పటికి అప్పుడు కొంతమంది దూతలు, శివదూతలు శివుని పోయి చెప్పారు, శివుడు ఒక పెద్ద పర్వతం మీద, పెద్ద రాయి మీద, పెద్ద పర్వతం లాంటి పెద్ద రాయి గుట్టలాంటి దానిలో కూర్చున్నాడు, మధ్యలో కూర్చొని ఆలోచిస్తున్నాడు సతీదేవి గురించి. వార్త దుర్వార్త వస్తుందని తెలుసు ఆయనకు, ఇది జరిగేది ఉందని కూడా తెలుసు. అయినా దుర్వార్తని నుంచి తప్పియాలనుకున్నాడు. కానీ వీలైనా కొంతమంది మహాపురుషులు, మహాత్ములు కూడా ఆ కర్మని అనుభవించాలంటారు. దూతలు చెప్పగానే శివునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కళ్ళెర్ర చేశాడు, కోపంతో గంతులేస్తున్నాడు. ఆయన ఆడేది తాండవం ఎప్పుడు. అప్పుడు పెద్ద పరుపురాయి గుట్ట మీద, పెద్ద పరుపురాయి, ఆ పరుపురాయిలో నిలబడి తాండవం ఆడుతున్నాడు, దమరకం మోగిస్తున్నాడు. త్రిశూలం అదంతలేదు కలిపిపోతుంది, నాగసర్పాలన్నీ అభ్యంతరై బుసగొడుతున్నాయి. అప్పుడు తన జటని ఇలా పెట్టాడు, పెద్ద జట, వెంటకెళ్ళు మర్రి ఉడలు ఎలా ఉంటాయో ఆ ప్రకారం ఉంటాయి ఆయన జడులన్నీ. అలా తీశాడు పూర్తిగా, ఆ జటని బాగా ఇలా తిప్పి ఇలా తీసి లాగుతున్నాడు. దాన్ని చాలా కష్టంగా లాగుతున్నాడు, చెమటలు గారుతున్నాయి. అలా లాగేటప్పుడు చెమటలు బాగా గారుతున్నాయి, ఎక్కడెక్కడ చెమటలు వరదలై పాకుతున్నాయో అక్కడన్నీ వటవృక్షాలు సిద్ధమైపోయాయి. అక్కడన్నీ వటవృక్షాలు అప్పటిదప్పుడే పుట్టాయి, పెద్దగా అయ్యి ఇలాంటి పండ్లు కూడా మొదలైపోతున్నాయి. ఎందుకంటే స్వామి వేడితో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఆ వెంటికల నుంచి అది పెకిలియాలంటే కష్టమైన పని అది. అప్పుడు ఆ చెట్టు సిద్ధమైపోయి ఆయనకు వాయుదేవుడు తోడై అప్పుడంతా విసనకర్రలాగా చెట్లన్నీ ఊగుతున్నాయి నాల్దికల. అప్పుడు ఆ పరమేశ్వరుడు కొంచెం శాంతించాడేమో. ఆ వెంటికలను తీసి తెంపుకొని, శివ నుంచి తెంపి దాన్ని కింద కొట్టాడు. రాయి మీద కొట్టగానే వీరభద్రా నువ్వు లేవన్నాడు. ఏమన్నాడు? వీరభద్రా నువ్వు లేవు అన్నాడు. పేరు పెట్టాడు అప్పుడే, వీరభద్రుడు పుట్టాడు. చాలా భయంకరమైన శరీరంతో పుట్టాడు. దక్షిణ్ణి వధించు అన్నాడు అంతే. చాలా పెద్ద ఆకారము, దూతలు ఎంతోమంది దూతలతో కలిసి వెళ్ళాడు యజ్ఞశాలకి. అందరినీ సంవరించాడు,
తన ఎంబడిన దూతలు ఉన్నారు, రకరకాల తిరగబడే వాళ్ళందరినీ నమిలేసి మింగేస్తున్నారు. నమిలి మింగేస్తున్నారు, చంపడం కాదు మింగేస్తున్నారు, మాయమైపోతున్నారు. అందరూ అందరూ యజ్ఞాన్ని కాపాడుకుని ప్రయత్నం చేశారు, కానీ ఆయన ముందు ఎవరు నిలవలేదు. శివుని ప్రతిరూపం. అప్పుడు దక్షుని శిరస్సుని ఖండించాడు. మళ్ళీ యజ్ఞం పూర్తి కావాలి, లోకానికి నష్టమైద్దని శివుడే శాంతించి మళ్ళీ అక్కడ శివుడు అన్నాడు, ఒకసారి ఎట్లాగన్నా దక్షిణ లేపాలి, లేకపోతే యజ్ఞం సగంలో ఆగిపోతుంది. ఆగిపోయిందంటే లోకానికి నష్టం, దేవతలకు నష్టం, గంధర్వులకు, యక్షులు, కిన్నర కింపర్లకు కూడా అందరికీ నష్టమైపోతుంది. అలా ఏదో చెప్పారు, చాలా రకాలుగా చెప్పినాక శివుడు అప్పుడు ఒప్పుకున్నాడు. అయితే ఉత్తర దిశలో ఒక గొర్రె పండుకొని ఉంది, దాన్ని శిరస్సు ఖండించుకొని తీసుకురా వీరభద్ర, నువ్వే తీసుకురా, నువ్వే దక్షుని పెట్టంట. వీరభద్రుడు పోతాడు, శిరస్సు తెస్తాడు. అప్పుడు శివుడు నీళ్లు చల్లగానే ఆయన లేచి కూర్చొని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. అయితే ఈ చెట్టు శివుని ప్రతిరూపం, దీన్ని పూజిస్తే దొరకని తినలేదు, ఆజ్ఞాచక్రం ఎలాగన్నా ఓపెన్ అవుతుంది, శక్తివంతమవుతుంది. దీనివల్ల ఎన్నో జయించవచ్చు. శని దరిద్రం, శత్రుపీడ, లగ్నం కాని వారికి కర్మదోషాలు, భక్తి, ముక్తి, యుక్తి, మూడు రకాలుగా మనకు ఈ చెట్టుని ప్రార్థించడం వల్ల, పూజించడం వల్ల, ప్రదక్షిణ చేయడం వల్ల, చెట్టు కింద ఒక గంట కూర్చుండడం వల్ల ఎన్నో మనం సులభంగా జయించవచ్చు. ఇది వటవృక్షం. పన్నెండేళ్ళు తపస్సు చేసి ఒక వ్యక్తి అలసిపోయి ఊరి దగ్గరకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తపస్సు చేశాడు 12 సంవత్సరాలు, ఆజ్ఞాచక్రాన్ని మేల్కొల్పడానికి, శక్తివంతం చేయడానికి, షార్ప్ చేయడానికి చేసి వచ్చి కూర్చున్నాడు. ఒక పక్షి మీద నుంచి తన మల విసర్జన చేసింది, ఇలా చూసుకున్నాడు, ఇలా తూచి కోపం వచ్చి ఇలా చూశాడు. ఆ పక్షి బసమై కింద బూడిదై రాలిపోయింది. మరి కొంతసేపు అయినాక ఆకలి బాగైతుంది. ఇంకా ఒకదరి భిక్షకు వెళ్ళాడు. అమ్మా భిక్షం, భిక్షం కావాలమ్మా, కొంచెం ఆకలి అవుతుంది, భిక్షం పెట్టండి. మహాత్మా కొంచెం ఆగలిగితే నేను సిద్ధం చేయాలి, ఆగలిగితే భిక్షం వేస్తా. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ కూర్చొని భిక్ష అంటాడు. ఆమె ముందుకు రాగానే కళ్ళెరే చేస్తాడు. అయ్యా ప్రతివత, అయ్యా నేను పక్షిని గాను మాడడానికి, నీ తపస్సు 12 ఏళ్ళు చేసి పాడు చేసుకున్నావు, నా మీద ఎందుకు కురిపిస్తావో తపశక్తి, శాంతించు మునీశ్వర, నేను సిద్ధం చేస్తాను కూర్చోన్నది. అప్పుడు జ్ఞానప్రాప్తి అయింది, ఆయన నేర్చుకున్నాడు. అగస్యమాముని, అగస్యమాముని స్నానం చేసేటప్పుడు పెద్ద రాజు, బలమైన వాడు, శిలితో ఒక రివర్లో స్నానం చేస్తున్నాడు. స్నానం చేసి వాళ్ళకు చూపడానికి ఒక లోపల మునిగి ఒక ముని కాళ్ళు పెట్టి లాగుతున్నాడు. ముని మునిగిపోయి కింద మీద కొట్టుకుంటున్నాడు, పాపం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఊపిరి జలపక. అప్పుడు ఏమన్నాడు ఆయన, ఒరి మురుకుడా, నువ్వు మొసలి చాపల్ని కప్పల్ని పట్టుకొని తింటుంటే నీటిలో ఉంటే నీకు తెలుస్తుందని శాపం పెట్టాడు. ఇది ఆజ్ఞాచక్రం, గౌతముని ఆజ్ఞాచక్రం. గౌతముడు స్నానానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు. మహాత్ముడు అప్పుడే అనుమానం వచ్చింది ఆయనకు, నువ్వేదో తప్పు చేసి ఉంటావని నువ్వు రాయి అయిపో అన్నాడు. ఇంద్రుడు తలుపులు తీసుకొని బయటకు వస్తున్నాడు. పురుషుడాయ, పరపురుషుడాయ కాబట్టి ఇప్పుడు రాయిపోయింది. ఇది ఆజ్ఞాచక్రం. నారదముని ఒక నది ఒడ్డుకు వెళ్ళి నదిని దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాడు. ఆ నదిలో కుబేరుని కొడుకులు ఇద్దరు, శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్పులు ఇచ్చిన కుబేరుని కొడుకులు ఇద్దరు, ఒక ఆయన నల్లకూబరుడు, ఒక ఆయన మణిగ్రీవుడు, స్నానం చేస్తున్నారు. దాంట్లో పాపం తాగిపించారు, ఎవరు తాగారు. అప్పుడు అంగూర పండ్లు రసం ఉండేది,
అంగూర పండ్లు గుమ్మడికాయలాగా ఉండేది, అవి భూమిలో రంధ్రం చేసి పాతే సారాయి తయారయ్యేది. అది కొంతమంది తాగేవాళ్ళు. స్త్రీలతో స్నానం చేస్తుందో అప్పుడు, నాయన మీరు కుబేరుని కొడుకులు, నీ తండ్రి చాలా బలమైన వాడు, నీతి ధర్మం గలవాడు, పెద్ద ట్రెజరర్ ఆయన, మీ పని చేస్తే ఆయనకు అపకీర్తి వస్తుంది, ఇప్పటికన్నా ఆగండి అని దగ్గర మీ చెప్తున్నాడు. తాగుడు మత్తులో బురదతో కొట్టాడు, రాళ్లతో రుబ్బారు, నీళ్లు చల్లారు. అక్కడ కూడా ఇంకా ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ముని కోపం వచ్చి, మీరు ఎట్లయితే నగ్నంగా ఉండి ఇంత ఎగతాళి చేస్తున్నారో, ఇన్ని తప్పులు చేస్తున్నారో, మీరు వృక్షాలైతే సలికి ఎండకు వాడితే, ఎండకు ఎండిపోతే సలికి వణికితే వర్షానికి తరిస్తే తెలుస్తుంది నగ్నమేంటిది, నగ్నతత్వం ఏంది అని శపించాడు. వాళ్ళు రెండు చెట్లు అయిపోయారు. ఆ చెట్లు ఇక్కడ మణిగిరివుడు నలకొబ్బుడు మన ఆశ్రమంలో కొలువై ఉన్నాడు కోరికలు తీర్చడానికి. మరి భక్త ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడు రాక్షసుడు, రాక్షసుని కొడుకు భక్త ప్రహ్లాదుడు. పుట్టుకతోటే ఆజ్ఞాచక్రం మహాశక్తివంతమైంది, చాలా బలమైన ఆజ్ఞాచక్రం పుట్టుకతోటి వచ్చింది ఆయన. కొంతమందికి పుట్టుకతోటి వస్తుంది ఇవి. అప్పుడు హిరణ్యకేశునికి భక్త ప్రహ్లాదుడు శత్రువుడు అయిపోయాడు. హరినామం ఆయన ముందు తీసుకోకూడదు, ఎందుకంటే ఆయన అన్నం చంపేశాడు. ఎవరు? శ్రీమన్నారాయణుడు. హరి చంపేశాడు, తప్పు చేస్తే చంపాడు, అన్యాయం చేస్తే చంపాడు. కానీ ఎవరైనా అనుకుంటారా, నా తమ్ముని చంపాడు, నా అన్నం చంపారు, ఎందుకు చంపాడు? ఆలోచించు ఒకసారి. అలా ఆలోచించకుండా హరినామం తీసుకోవద్దు అంటాడు. రకరకాలుగా ప్రయత్నం చేశాడు భక్త ప్రహ్లాదం చంపడానికి, ఎక్కడా సవలేదు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతం కూర్చున్నాడు. ప్రహ్లాద, ఇప్పుడన్నా హరినామం మరుస్తావా లేదా? నిన్ను నన్ను కాపాడేవాడు హరే తండ్రి, నేను ఎలా మరవాలి అంటాడు. ఎక్కడున్నాడు రా హరి అంటే, భూమి ఆయననే, ఆకాశం ఆయననే, నీలో నడిసే ప్రాణవాయుని ఆయననే, నీళ్ళు నడిసే ప్రాణవాయును ఆయననే. అప్పుడు చూశాడు ఎక్కడున్నాడంటే ఆజ్ఞచక్రంతో ఇలా చూశాడు. కళ్ళు మూసుకొని ఆజ్ఞచక్రం మూడవ నేత్రం ఓపెన్ అయింది. ఇలా చూశాడు. చూసే వరకు అన్ని దిక్కుల హరి కనబడుతున్నాడు, అన్నిట్లో హరి కనబడుతున్నాడు. అప్పుడు హిరణ్యకృష్ణుడు అన్నాడు, ఇక్కడున్నాడా నీ హరి అంటాడు. స్తంభం, మట్టి స్తంభం, ఆహా ఉన్నాడు అంటాడు. ఇది ఆజ్ఞచక్రం ఆడ పోయింది, అక్కడి నుంచి తెచ్చుకుంది వైకుంఠం నుంచి, దాంట్లో ఫిక్స్ చేసుకుంది. చేసి ఆజ్ఞచక్ర ప్రభావం ఇంత బలమైంది. ఉన్నాడు అన్నాడు. ఉన్న తర్వాత నవ్వుతున్నాడు. ఏంటా ప్రహ్లాద నవ్వుతున్నావు, ఎగతాళి చేస్తున్నావా నన్ను? మట్టి స్తంభంలో హరి ఉంటాడా? లేదు నాన్న, ఆయన చక్రం చూడు, ఆయన చేతులు పట్టుకున్న గద ఎంత మెరుస్తుంది చూడు, ఆయన చక్రం ఎలా తిరుగుతుంది, ఆయన చేతిలో పద్మం మహానందంగా ఉంది, శంఖు చాలా బలంగా ఉంది, ఎక్కడ చూడలేదే ఇవి, ఆయన చేతిలో చూస్తున్నా అందుకే ఆనందం, ఆయన తేజస్సు, ఆయన ముఖం చూడడానికి అందంగా ఉంది తండ్రి, ఏం చెప్పుకొని సంతోషపరచాలి. ఏడుస్తున్నాడట నవ్వుతున్నాడట ఆనందానికి. అయితే అక్కడ హరిదర్శనం, శ్రీ సాయిబాబా దృష్టి, జనమంతా వస్తున్నారు, చాలా వేలాది మంది అయిపోయారు, చూడలేకపోతున్నారు, నేను ముందు అంటారు, ఆలస్యం అయిపోయిందని కొట్లాడుకుంటారు. అప్పుడు మీరు అందరూ కట్టెలు తీసుకురండి, నా మస్జిద్ ముందు అక్కడ పేర్చండి అన్నాడు. అందరు కలిసి కట్టెలు తెచ్చి పేర్చారు. మస్జిద్లో కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ఆజ్ఞాచక్రం కళ్ళు తెరిచాడు. మంచి నిప్పు రవ్వలు వెళ్ళి దాంట్లో పడి నిప్పు రగిలింది. అదే శ్రీ సాయిబాబా ధుని. ద క్యూరింగ్ ట్రీ ఆయుర్వేద ఆరోగ్య కేంద్రం సమర్పించు నూతన జీవన విధానం, మనస్సు శరీరం నుండి విష పదార్థాలను బయటకు తొలగించే వైద్యం. మానవ జీవితం ఒక అద్భుతమైన జీవన ప్రయాణం. దైవం ప్రసాదించిన అమూల్యమైన కానుక ఈ మానవ జీవితం ఎన్నో వ్యాధులకు లోనవుతోంది. కారుకి మరమ్మత్తు అవసరమా? అయితే
మానవ శరీరానికి కూడా అవసరమే. ఈ శరీరాన్ని శుభ్రపరచడం చాలా అవసరం. ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. వాతావరణ కాలుష్యం, ఉత్పత్తి క్రమంలో మార్పుతో కూడిన ఆహారం, అసమతుల్య ఆహారం, మాంసాహారం అమితంగా తినడం, వ్యసనములు, ఎల్లప్పుడూ కూర్చుని పనిచేయడం, వివిధ రకాల ఒత్తిళ్లు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలను కోరుకుంటారు, అవునా? అయితే మనం నూతన జీవితాన్ని ఎలా పొందగలం? ఇవన్నీ నిజంగా సాధ్యపడేవేనా? ముమ్మాటికి అవును. ద క్యూరింగ్ ట్రీ మీ సహాయానికై ఉన్నది. ఇందులో భాగంగా మనస్సు, శరీరం నుండి విష పదార్థాలను బయటకు తొలగించే వైద్యం, ఆరోగ్యాన్ని బాగుపరిచే కార్యక్రమం, ప్రతికూలమైన వాటిని అనుకూలంగా చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించడం వంటివి. ఈ నూతన జీవన విధానం ఎన్నో రోగాలను నయం చేస్తుంది. వ్యవస్థాపకులైన సద్గురు డాక్టర్ సాయి కుమార్ గారు 5 దశాబ్దాలకు పైగల అనుభవ పరిశోధనతో స్వయంగా తయారు చేసిచ్చిన ఆయుర్వేద ఔషధాల చికిత్సలు మరియు రోగి పరిస్థితిని బట్టి స్వస్థపరిచుటకు ప్రత్యామ్నాయ వైద్యం చేయడం కూడా జరిగింది. ఫార్మసీలో అనేక పరిశోధనలు గావించి తర్వాత ఈ చికిత్సలు అందరికీ అనుకూలంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ నూతన జీవన విధానంలో విష పదార్థాలను తొలగించే ప్రక్రియను అవలంబించడం జరిగింది. ఇందులో భాగంగా ఇవ్వబడే చికిత్సలు జల వైద్యం, శుద్ధపరిచే వైద్యం, ఔషధం, పథ్యాహారం, యోగా మరియు ధ్యానం. ఇప్పటికే ఎన్నో ఫలితాలను అందించింది ద క్యూరింగ్ ట్రీ. రండి, మనమందరం మన శరీరాన్ని డిటాక్స్ చేసుకుని నూతన శరీరాన్ని పొందుదాం. జీవించడానికి ఇదే సరైన మార్గం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, స్వస్తిర్భవతు.